దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వకమైన వందనాలు తెలియచెప్పుకుంటున్నాం. ఈరోజున దేవుని వాగ్దానం ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ ప్రశ్న ఆయన ఎవరితో చెప్పారంటే, అబ్రహాము శారా వారిద్దరితో చెప్తున్నారు ప్రభు. అబ్రహాం ఇంటికి 18వ అధ్యాయంలో విందుకు వెళ్ళారు. ఆయన్ని ఇంటికి పిలిచి, చాలా గౌరవంగా ఇంటికి పిలిచి చక్కని విందును ఏర్పాటు చేశాడు అబ్రహాము శారా. అయితే ఆ విందును ఆరగించి తృప్తిగా ఇక వారిని ఆశీర్వదించాడు. ఏమనంటే, మీదటికి మరలా వచ్చే రోజుకి నేను ఇక్కడికి వస్తాను, మీ లోటు తీరిద్ది, మీరు ఇన్నాళ్ళ నుండి ఎదురు చూస్తున్నారే, 24 సంవత్సరాల నుండి ఆ ఎదురు చూస్తున్న ఎదురు చూపులు ఫలించబోతున్నాయి, ఒక బిడ్డ కలగబోతున్నాడు అని. వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఏది జరగాలి కలగాలని మీరు ఎదురు చూస్తున్నారో అది మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ ఆశ నెరవేరబోతుంది. మీకు అసాధ్యం అనుకున్నారు, ఇంక ఇది జరగదలే అనుకున్నారేమో, ఆయన అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆ మాట అంటానికి గల కారణం, దేవుడు ఆ వాగ్దానం చెప్పినప్పుడు వాళ్ళు నవ్వారు. మీరు కూడా ఒకవేళ ఈ వాగ్దానం వింటూ, మా పరిస్థితులు మారుతాయా, అది జరిగినప్పుడు చూద్దాంలే అనుకున్నట్టు, ఇన్నాళ్ళు జరగలేదు, ఎంతో ప్రార్థన చేశాం ఇక జరగదేమో అనుకుని మీరు కూడా నవ్వుకుంటున్నారేమో. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నోటి నిండా మీకు నవ్వివ్వబోతున్నాడు. ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు మీ పట్ల దేవుడు చేయబోతున్న కార్యాన్ని గురించి. జనాలు ఆశ్చర్యపోయి వారు కూడా మీతో ఆనందించబోతున్నారు. అలాంటి కార్యాన్ని అప్పుడు చేశాడు అబ్రహాము శారా విషయంలో, ఇప్పుడు చేయబోతున్నాడు మీ విషయంలో. ఏం జరిగింది? వృద్ధాప్యములో 99 సంవత్సరాల వయసప్పుడు దేవుడు చెప్పాడు. ఖచ్చితంగా అబ్రహాం గారికి 100 ఏళ్ళు వచ్చేసినాయి, శారా గారికి 90 ఏళ్ళు వచ్చేసినాయి. చక్కగా గర్భవతి అయింది. సులువైన కాన్పు ద్వారా చక్కని అందమైన ఆరోగ్యవంతమైన బిడ్డను దేవుడు ఆమెకి ఇచ్చాడు బహుమానంగా. దేవుడు అన్న మాట ఖచ్చితంగా నెరవేరింది. అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మన దేవునికి ఏదైనా సాధ్యమే. వృద్ధాప్యములో ఉన్న వారికి దేవుడు చక్కని కాన్పునిచ్చి చక్కని బిడ్డను దేవుడిచ్చాడు కదా. అంత వృద్ధుల పక్షాన్ని అంత అద్భుతం చేసిన దేవుడు మీకున్న ఈ సమస్య తీర్చడం ఆయనకి పెద్ద పని అంటారా? ఇలా మనం చెప్పుకోవాలంటే బైబిల్ గ్రంథంలో ఇలాంటి సంగతులు ఎన్నో. కన్య మరియ, ఆమె గర్భం ధరిస్తుంది, ఆమెకు కుమారునికి అంటుంది, ఆయనకు యేసు అని పేరు పెడతారు అని గబ్రియేలుతో చెప్తే, ఇది ఎలా సాధ్యం? నేను పురుషుని ఎరుగునే దాన్నే, ఎలా సాధ్యమేంటి? వృద్ధాప్యంలో ఉన్న నీ బంధువురాలు ఎలిజబెత్, ఆమె వృద్ధాప్యంలో ఉంది, కానీ ఆమెకు ఇప్పుడు 6వ నెల. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అక్కడ మాట్లాడుతున్నాడు. నిజంగా వృద్ధాప్యంలో ఉన్న వారికి దేవుడు పిల్లల్ని ఇవ్వగలడు. అసలు పురుషుణ్ణి ఎరగని కన్యకు కూడా దేవుడు బిడ్డనిచ్చాడు కదా. అంటే దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఈరోజు నీ మాట వింటున్న మీ జీవితాల్లో దేవుడు తలుచుకుంటే మీ సమస్య తెల్లారికి పటాపంచులు అయిపోబోతుంది. మన దేవుడు చచ్చిపోయిన కూడా లేపింది దేవుడు. అయితే ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. ఆయన ఇంకో మాట అంటున్నాడు, లాజరును సమాధి నుండి లేపే సమయంలో, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని ఆ తన అక్కతో చెప్పి, ఆ రాయి దొర్లించండి అని చెప్తే రాయి దొర్లించాడు సమాధి రాయి. ఆయన నిలబడి, లాజరు బయటికి రా అనగానే లాజరు సమాధిలో నుండి 4 దినాల క్రితం పాతి పెట్టబడినవాడు హాజర్ సార్ అన్నట్టుగా వచ్చి ముందు నిలబడ్డాడు. ఎంత అద్భుతకరుడు! మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఏదైనా చేయగలడు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీ జీవితాల్లో అది ఎంత జటిలమైన సమస్య అయినా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, నా దేవుడు ఖచ్చితంగా ఆ స్థితిని మార్చి మీ పక్షాన అది జరుగునట్లుగా చేయగల దేవుడు. ఆమేన్ చెప్పి దేవుణ్ణి ఘనపరచండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను.
పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ ఘనమైన నామమునకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు. మీకు ఏదైనా సాధ్యమే తండ్రి, మీకు అసాధ్యమైనది ఏది లేదు. మేము నమ్ముతున్నాం, అబ్రహాం విషయంలో చేసిన దేవుడివి, మరియ విషయంలో చేసిన దేవుడివి, లాజరు విషయంలో చేసిన దేవుడివి, మా అందరి విషయాల్లో కూడా మీరు చేయబోతున్నారు. ఈ అసాధ్యాలని సుసాధ్యపరచబోతున్నారు. మా స్థితి మారదు అని జనం అనుకున్నారు, మేము అనుకున్నాం, కానీ మా స్థితి మారిద్ది. ఎందుకంటే ఈరోజు వాక్యం వాగ్దానం విన్న తర్వాత ఖచ్చితంగా ఇది మీరు సాధ్యం, మీకు సాధ్యం, మీరు మా పక్షాన్ని చేయబోతున్నారు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి హృదయానికి గొప్ప ఆనంద సంతోషాలు మీరు అనుగ్రహించి మెరుడుతో తృప్తిపరచమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఆల్.